పంచాయతీ అట్లుంటది మనతోని. అబ్బబ్బబ్బా మీరు ఎన్నన్నా చెప్పుండ్రి, రోజు పొద్దుగాల చాయ తాగకపోతే ఆ రోజంతా ఏదో వెళ్తి, తలకాయన వచ్చినా ఏదైనా పని ఒత్తిడైనా ఉడుకుడుకు చాయ తాగితే ఉఫ్మా నెగిరిపోతుంది. నాకైతే నెత్తి మీద క్వింటల్ బరువు దిగినట్టే అవుతుంది చాయ తాగంగానే. చాయ మనందరి జాతీయ డ్రింకు, అది లేకుంటే మనకు మనశ్శాంతే లేదు. కానీ అసలు చాయ తాగుడు తక్కువ చేయాలని పిలిపించిండ్రు మన పాలి దేశపోళ్ళు. నమ్ముతలేరా? అయితే మీరు ముచ్చట చూడాల్సిందే. కలగంటే కలలో కూడా వడగండ్ల వాన కురిసిందట. పాపం పాలిదేశం పాకిస్తాన్ పరిస్థితి కూడా గట్లనే తయారైంది కదా. బీడిబిచ్చం కళ్ళు ఉద్దరన్నట్టు పరిచయం ఉన్న దేశాన్నల్లా అప్పుండ సరుతరాని చేజాపుతుండ్రు. ఖజానంతా ఖాళీ అయిపోయి ఆఖరికి జనాలను కూడా షాయిదావుడు తక్కువ చేయండిరా, మీకు పుణ్యం ఉంటది అని బతిని నడుకుంటుండ్రు. ఇంత ఇచ్చేంతరం అనిపించిన ఇదే నిజం. పాకిస్తాన్ ఎక్కువ మట్టుకు షాయి పత్త బయట దేశం లెక్కించి తెప్పించుకుంటది. అడ్డగోలుగా షాయి పత్త దిగుమతి చేసుకునే వరకు అడ్డగోలు అప్పుల పాలైందట సర్కారు. కుద్దు అక్కడ పైసల మంత్రి ముచ్చట చెప్పిండు. అంతేకాదు, జనులరా మీకు దండం పెడతా, రోజు 5 సార్లు షాయి తాగేటోళ్ళు ఒకటి 2 కప్పులతోనే సరిపెట్టుకోనరి. షాయి పత్త దేలేక మేము సాగు వస్తున్నాం, షాయి పత్త కప్పిందని చేయి చాపితే ఎవడు కూడా దేక్తలేడు. అసలే దేశం అప్పుల కుప్పైంది. జనం మీరంతా షాయి తాగుడు తక్కువ చేస్తే షాయి పత్త మీద అప్పులన్నా తగ్గించినట్టు అవుతుంది అని జనాలను బతిని నడుకుండు. శ్రద్ధంతా తుపాకులు, టెర్రరిస్టు గాల కాగితాల వంపుడు, పాలి దేశాల్లో పక్కల బల్లని దించడం అసలు పనులు తప్ప దేశం పబ్లిక్ ఆకలి ఎట్లా తీరవాలి, రైతులను ఎట్లా ఆదుకోవాలి, నౌకర్లు ఎట్లా ఇవ్వాలి, బళ్ళు పెట్టి సద్వియాలి అనే ఆలోచనలే దిమాకులకు రానోళ్లకు. ఇట్లా కాకుండా ఇంకెట్లయితది? అందుకే అంటారు చెడుపక్రా చెడేవు ఉరకక్రా పడేవు అని.